చెప్పండి విద్యల వల్ల కనుక యోగ వాసిష్ఠంలో వశిష్ఠ మహర్షి గారు రామచంద్రునికి 16 ఏళ్ల వయసులో బోధిస్తారని ఎంత చక్క నైనా పాండిత్యం నేర్చుకో ఏమిటి పాండిత్యం చెప్తున్నారు పావన్మాయా భవభయకరీ పండితత్వం నయావత్ పాండిత్యం లేకపోతే మాయ చాలా బాధిస్తుందన్నాడండి ఎవరు వశిష్ఠ మహర్షి రామచంద్రుడు 16 ఏళ్ల వయసు అండి చిన్నప్పుడు యోగ వాసిష్ఠం 32 వేల శ్లోకముల అద్భుతమైనటువంటి బోధ వారికి బోధిస్తారండి ఎవరు వశిష్ఠ మహర్షి పావన్ మాయా భవ భయకరి పండితత్వం నయావత్ మరి పాండిత్యం అంటే ఏమిటి తత్పాండిత్యం పదసి నపునరి ఏన సంసార చక్రే ఈ సంసార చక్రంలో తిరిగి తగులుకోకుండా ఉండే తెలివి పేరే పాండిత్యం అర్థమైనా తిరిగి మళ్ళా పుట్టకూడదు తిరిగి ఈ బంధనం తగిలించుకోకూడదు దుఃఖరాహిత్యం జన్మరాహిత్యం కలగటమే పాండిత్యం తావన్మాయా భవభయకరి పండితత్వం నయావత్ తత్పాండిత్యం పతసిన పునరియేన సంసార చక్రి యత్నం కురియాత్ అవిరతమతి పండితత్వే మలాత్మ జ్ఞానోదారే భయమితరతా నైవ వశాంతిమేతి ఆ పాండిత్యం లేకపోతే మానవుడికి శాంతి లేదు వేమన పద్యం నీకు ఇద్దరు చెప్పినాను తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను అన్ని చదువులు చదివినా బూడిదైపోతుంటే ఎట్లా చెప్పండి శ్మశానంలో పునరపి జననం పునరపి మరణం తప్పించుకోవాలండి దీన్ని ఏ విధంగా తప్పించుకోగలం ఆ భగవంతుని యొక్క పదార్థ విందమ్మను చక్కగా ధ్యానం చేసుకుని మన యొక్క నిజ స్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకుంటే